ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పాడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ ప్రత్యేక కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాము. విని దైవాశీస్సులు పొందండి. ప్రభు నందు మిక్కిలి ప్రియమైన దేవుడి బిడ్డలందరికీ కూడా నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 5:13 నుంచి మనము ఒక మాటని మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 5:13, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కాని మరి దేనికి పనికిరాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా ప్రాముఖ్యమైన మాటని ఇక్కడ మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. యేసుక్రీస్తు వారు మీరు ఈ లోకానికి ఉప్పుగా మారుతారు, ఉప్పుగా తయారవుతారు అని చెప్పలేదు, కానీ మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటే ఆ రీతిగానే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని ఇక్కడ చాలా ప్రాముఖ్యంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. కనుక మన జీవితాన్ని మనము ఒక ఉద్దేశాన్ని గ్రహించుకోలేకపోతే మన జీవితానికి ఒక అర్థం ఉండదు. సహజంగా ఇక్కడ ఉప్పు గురించి మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరము కూడా మనందరి ఇంట్లో ఉప్పు ఉంటుంది, ఉప్పు చూడని వారు ఎవరు ఉండరు కనుక. కానీ అది అందరి దగ్గర ఉంటుంది, అది అందరికీ తెలిసిందే అని అనుకున్నంత మాత్రాన మన జీవితం కూడా అందరికీ తెలిసిన జీవితమే, అందరికీ తెలిసిన బ్రతికే అని అనుకున్నప్పుడు మన జీవితానికి ఎటువంటి అర్థం ఉండదు. ఎప్పుడైతే ఒక వస్తువు ప్రాముఖ్యతను తెలుసుకోగలుగుతామో అప్పుడు దాన్ని సరైన రీతిగా వాడుకోగలుగుతాం. అలాగే మన జీవితాన్ని కూడా ఎప్పుడైతే సత్యాన్ని మనం తెలుసుకుంటామో మనం స్వాతంత్రులుగా చేయబడతాం. మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు ఉప్పుని ఒక ఉదాహరణగా వాడారు అంటే దాని యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో అని గ్రహించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కనుక ఉప్పులో కొన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయి, ఆ ప్రాముఖ్యతల్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. తద్వారా మన జీవితాన్ని మార్చుకోవటానికి అది ఎంతగానో దోహదపడుతుంది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఉప్పు సముద్రము నుంచి వేరు చేయబడుతుంది, సముద్రము నీటి నుంచి అది వేరు చేయబడుతుంది అనే విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. అలాగే సముద్రము అంటే లోకము అని, మనము కూడా లోకములో నుంచి వేరు చేయబడ్డ వారము అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తున్నారు. ఉప్పుకి ఒక రంగు, ఉప్పుకి ఒక ఆకారము రావాలంటే అది సముద్రం నుంచి వేరు చేయబడినప్పుడే దానికి ఒక ఆకారం వస్తుంది. ఉప్పు కళ్ళు అంటారు, కనుక దానికి ఒక ఆకారం ఇవ్వబడింది, అది తెల్లగా ఉంది. అలాగే మన జీవితానికి కూడా ఎప్పుడైతే మనం రక్షించబడ్డామో, యేసుక్రీస్తు ద్వారా మనము ఆయన రక్తం ద్వారా కడగబడ్డామో, మన జీవితానికి కూడా ఒక ఆకారం వచ్చింది, మన జీవితానికి కూడా ఒక ఉద్దేశం వచ్చింది. కనుక ఉప్పు అంటే అది నీ సముద్రం నుంచి తీయబడినది, అది ప్రత్యేకించబడినది, అది వేరు చేయబడినది. అలాగే మనము లోకంలో ఉన్నప్పటికీ కూడా లోకము నుంచి మనము ప్రత్యేకించబడిన వారం, లోకం నుంచి మనము బయటికి తీయబడ్డ వారం అనే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ఈ వాస్తవాన్ని గ్రహించి మనము నలుగురు చేసిన విధానంలో కాకుండా, నలుగురు వెళ్లే మార్గాల్లో కాకుండా, నలుగురిని వెంబడించటం కాకుండా మనము వాక్యానుసారంగా జీవించగలిగితే దేవుడు మనకు అనుగ్రహించిన ప్రత్యేకతను మన జీవితంలో మనము చూడగలుగుతాం. కనుక ఈ లోకంలో ఉన్న వారికి చాలా విషయాలు కావాలి. కనుక నేను ఆ రీతిగా యేసుని వెంబడించటం లేదు, కానీ నా జీవితానికి ఒక ఉద్దేశాన్ని ఇచ్చే ఉన్నాడు, ఆయన నిజమైన దేవుడని నేను నమ్ముతున్నాను, కాబట్టి ఆయన నేను వెంబడిస్తున్నాను అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. కొంతమందికి దేవుడు కావాలి, డబ్బు కావాలి. కొంతమందికి నాకు దేవుడు కావాలి, నాకు అన్నీ కావాలి. రెండు పడవల పైన మనం ప్రయాణం చేయటము సురక్షితము కాదు. అలాగే మన జీవితంలో నాకు దేవుడు కావాలి, నాకు డబ్బు కావాలి, నాకు దేవుడు కావాలి, నాకు లోకము కావాలి అని అనుకోవటం అది పొరపాటు. కనుక మనము దేవుణ్ణి వెంబడించినట్లయితే మనకు కావలసిన సమస్తాన్ని ఆయన అనుగ్రహిస్తా అన్నాడు. కనుక ఉప్పు ద్వారా మనం నేర్చుకుంటున్న మొట్టమొదటి పాఠం ఏంటంటే మనము వేరు చేయబడ్డ వారము, మనం ప్రతిష్ఠించబడ్డ వారం అన్న విషయాన్ని ఈ ఉప్పు మనకి నేర్పిస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. బైబిల్లో మనం షడ్రక్ మెషక్ అభ్యర్థికుల జీవితాన్ని మనం చూసినట్లయితే వారు బబులోను దేశంలో ఉన్నప్పటికీ కూడా వారు ప్రత్యేకించబడి ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. నెబుకద్నెజర్ అనే రాజు మరి ఆ బంగారు ప్రతిమకి వారిని నమస్కరించమని చెప్పినప్పుడు వారు దాన్ని ఒప్పుకోలేదు, ఎందుకంటే మేము వేరు చేయబడ్డ వారము, తిరిగి
మేము లోకంలోకి వెళ్ళము, తిరిగి మా పాత జీవితంలోకి మేము ప్రవేశించము అనే ఒక తీర్మానాన్ని వారు తీసుకున్నారు. అది ఎంత దానికి దారి తీసినప్పటికీ కూడా మేము సిద్ధంగా ఉన్నాము కానీ వెనక్కి వెళ్ళము అని ఎప్పుడైతే వారు నిలబడ్డారో, మనము నాలుగో వ్యక్తిగా యేసుక్రీస్తు వారు వారిని కాపాడటానికి ఆ అగ్నిగుండంలో కనపడినట్టుగా వాక్యంలో మనం చదవగలుగుతున్నాం. కనుక ఎప్పుడైతే మనం దేవుడి కొరకు తీర్మానం తీసుకుంటామో, ఎప్పుడైతే దేవుడి కొరకు మనం నిలబడి ఒక ప్రత్యేకమైన జీవితం జీవిస్తామో, అప్పుడు మన జీవితాల ద్వారా యేసుక్రీస్తుని మనం ప్రదర్శించగలుగుతాం. యేసుక్రీస్తుని అనేక మందికి మనము పరిచయం చేయగలిగిన వారం అవుతామన్న విషయాన్ని ఈ వాక్యం ద్వారా మీకు నేను చెప్తూ ఉన్నాను. కనుక దేవుడు పెట్టినారా, దేవుడు ప్రతి ఒక్క మనిషి జీవితంలో నుంచి ఒక ప్రత్యేకత దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఈ దిన వాక్యమును బట్టి మన జీవితంలో కూడా అటువంటి ప్రత్యేకత మనం కలిగి ఉండాలని ఈ వాక్యం ద్వారా నేను మీ అందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలు దీపించుగాక. ఈ కార్యక్రమమును గురించి మీ సలహాలు, మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా ఫోన్ నంబరు 09483013136, మరియు మా ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరి ఒకసారి మా ఫోన్ నంబర్ 09483013136, ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరలా రేపు మరొక నూతనమైన కార్యక్రమంతో కలుసుకుందాము. అందరికీ ప్రేమ వందనములు. దేవుడు మిమ్మును దీవించునుగాక.